టీడీపీ మహిళా నేత అనిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ వరకు చూద్దాం. ఐపీఎస్ ఆఫీసర్ గా ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్న డీసీపీ గారిని మేము ఈరోజు క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పనిచేసే ధర్మం అయినా ఆయనకు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా పనిచేసే పరిస్థితే ఉండదు. తొక్కిసలాట్లో చనిపోయారో, తొక్కిసలాట్లు క్రియేట్ చేసి చనిపోయారో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో దేవుడు కనుక అలా చనిపోయారన్న సంగతి తెలిసే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మొత్తం అన్నింటినీ బ్యాన్ చేసావు కదా, మీటింగ్లన్నింటినీ బ్యాన్ చేయాలని జీవో నెంబర్ 1 తీసుకొచ్చావు కదా. మరి ఈరోజు ఇంత మంది ఆడబిడ్డల్ని చెప్పేస్తూ ఉంటే, ఇంతమంది ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు పోతా ఉంటే, గంజాయిని ఎందుకు అరికట్టలేకపోతున్నావు, డ్రగ్స్ ని ఎందుకు అరికట్టలేకపోతున్నావు, మద్యపాన నిషేధం చేశానన్న జీవోని ఎందుకు తీసుకురాలేకపోతున్నావు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలకని చెప్పి బూటకపు హామీలిచ్చి ఓట్లు దండుకొని ఆ అక్క చెల్లెమ్మలు ఈరోజు మాన ప్రాణాలు కోల్పోతుంటే, బిడ్డలను కోల్పోయి తల్లులు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంటే, శాపనార్థాలు పెడుతుంటే, అత్యాచారానికి గురైన మహిళ ఎలా బతకాలరా అని చెప్పి బయటకు వచ్చి ఏడుస్తా ఉంటే, చంటి బిడ్డలను సైతం కూడా చూడకుండా అత్యాచారాలు చేస్తున్న విధవలందరూ కూడా రోడ్ల మీద కాలు రెగరేసి తిరుగుతూ ఉంటే, అది చూసి ఆ తల్లిదండ్రుల తాలూకా ఆ పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఏడుస్తా ఉంటే, ఎందుకు ఈ రోజు వరకు మద్యపాన నిషేధం చేయలేకపోతున్నాం? మద్యపాన నిషేధం చేయాలని ఆలోచన ఎందుకు రావట్లే? పైగా మళ్ళీ ఇదో కొసమెరుపు, మద్యపాన నిషేధం చేస్తాను చేస్తాను దశల వారీగా అని చెప్పి ఈరోజు మద్యం స్కామ్ల్లోని వైసీపీ లీడర్లు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి అరెస్ట్ అయిన పరిస్థితి. దేశంలో ఎక్కడైనా చూడండి, దేశంలో మద్యం స్కామ్ జరిగిందా? ఆంధ్రప్రదేశ్ మూలాలుంటాయి. డ్రగ్స్ దొరికినాయా? ఆంధ్రప్రదేశ్ మూలాలుంటాయి. గాంజా దొరికిందా? ఆంధ్రప్రదేశ్ మూలాలుంటాయి. మహిళల మీద అత్యాచారాల్లోని అఘాయిత్యాల్లోని నెంబర్ 1 ఎవరుంటారు? ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. గంజాయి స్మగ్లింగ్ లోని, డ్రగ్స్ స్మగ్లింగ్ లోని ఎవరు ఫస్ట్ ఉంటారు? ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అంటే ఆఖరికి ఆంధ్రప్రదేశ్ తాలూకా ఘనమైన చరిత్రని నీచమైన చరిత్రగా మార్చేసిన నీచుడు ఈరోజు సైకో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎస్, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎంతమంది ఆడబిడ్డల తాలూకా ఉసిరు పోసుకుంటావు? దిశ చట్టం పెట్టేనని 3 సంవత్సరాలు అయింది. సూపర్ పోలీసింగ్ అన్నావు, దిశ యాప్ అన్నావు, దిశ పోలీస్ స్టేషన్స్ అన్నావు. నిన్నగాక మొన్న మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ ఒక మీటింగ్ జరిగితే వైజాగ్ లో దిశ యాప్ గురించి విపరీతమైన ప్రగల్భాలు పలికారు. ఉన్న ఉన్నారు కదా మంత్రులు, ఆ రజనీ సంథింగ్ సంథింగ్ ఉన్నారు కదా, వాళ్ళందరూ బయటకు వచ్చి ఫోటోలు తీసుకోవడానికి దిశ యాప్ పనికి